ఆ ఇద్దరికి కోపం వచ్చింది. దశాబ్ద కాలంగా రాజకీయ రణక్షేత్రంలో కష్టపడుతూ ముందుకు నడుస్తూ నడిపిస్తూ ఉన్న అందిపుచ్చుకొని దూసుకెళ్తున్నారనుకుంటే తమ సహచరులు మాత్రం ఎన్నటికీ ఎదుగు బొదుగు లేకుండా ఇంకా తమ చుట్టూ చక్కర్లు కొట్టడానికే పరిమితులవుతాయి. ఎవరికైనా కోపం రావడం సహజం. తమ చుట్టూ తిరగడం మానేసి ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే బాగుంటుందని సూచనలు చేస్తూనే బలమైన చురకలు అంటించారు ఆ ఇద్దరు. ఏమీ అర్థం కాలేదా? అర్థం అవ్వాలంటే జస్ట్ ఏ లుక్. అన్ని చోట్ల మనకి అభిమానం ఉంది, కానీ మనం ఎక్కడ బలంగా ఉన్నాం? బలంగా ఉన్న చోట మరింత బలంగా వెళ్ళిపోయి మనమే నెంబర్ వన్ అవ్వాలి. స్థానం కొద్దిగా బలం ఉన్న చోట నెంబర్ టూ అవ్వాలి. మూడో స్థానంలో ఉన్నది మనం, వీ షుడ్ కమ్ టు సెకండ్. ఈ టార్గెట్స్ మీద మనం పనిచేద్దాం. ఈ టార్గెట్స్ మీదే మనం ఎలక్షనీరింగ్ స్ట్రాటజీ ఉంటుంది. కొణిదెల పవన్ కళ్యాణ్ అండ్ నాదెండ్ల మనోహర్, వీరిద్దరి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అయినా టూకీగా రెండు ముక్కలు చెప్పాలంటే వృత్తులు వేరే వేరైనా మంచి మిత్రులు, మంచి భావాజలం కలిగిన వ్యక్తులు, రాజకీయంగా కలిసి అడుగులు వేస్తున్న నాయకులు. వీరిలో పవన్ కళ్యాణ్ మెగాస్టార్ సోదరుడు వెండితెరపై అరంగేట్రం చేశారు. కొద్ది కాలానికే పవర్ స్టార్గా సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. సోదరుడు చిరుతో కలిసి ప్రజారాజ్యంలో రాజకీయ అరంగేట్రం చేసినా ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిస్థితుల నుంచి బయటపడి సొంతంగా జనసేన పార్టీని ఏర్పాటు చేశాడు. ఇక నాదెండ్ల మనోహర్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తనయుడు రాజకీయ అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే పాలిటిక్స్లో ఆరోహణ క్రమంలో దూసుకుపోయాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా పనిచేసి తన వాక్కు చాతుర్యం, లౌక్యంతో తనలోని రాజకీయ పరిణితి చూపించారు. అలా వేరువేరు నేపథ్యాల నుంచి వచ్చిన వీరిద్దరూ ఇప్పుడు జనసేన పార్టీ బలోపేతం కోసం తాపత్రయం పడుతున్నారు. అధినాయకులు ఎంత చేసినా దిగువ శ్రేణి మాత్రం అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారని వారికి అర్థమైంది. జనంలో, ప్రజల్లో విపరీతమైన ప్రేమాభిమానం ఉంది, ముఖ్యంగా మహిళల్లో, పెద్దల్లో. 2019లో చూద్దాంలే వీళ్ళు కొత్తగా వచ్చిన పార్టీగా నిలబడతారా లేదా అన్నోళ్ళు కూడా ఈరోజు నా దగ్గరికి వచ్చి మరి రోడ్డు మీద కనిపించిన, ఎక్కడ కనిపించినా, ఏ మూర్మలు కనిపించినా, ఈసారి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, మీ ప్రభుత్వాన్ని చూడాలనుకుంటున్నాం. సమస్య ఏముందంటే ప్రజలు రెడీగా ఉన్నారు, నాయకులు రెడీగా లేరు. ఒకటి నాయకుడిగా అవ్వాలంటే కనీసం 10,000 ఓట్లు తెచ్చుకోలేని వాళ్ళు కూడా నాయకులుగా అయిపోదామని ఆశపడతా ఉన్నారు. కనీసం నేను అనేది అంటే మాకు నేను నాయకుని కాలేనా అంటే నేను చెప్పట్లా, నాయకులను అవ్వగలం. కానీ మీరు 10,000 ఓట్లు తెచ్చుకోవాలంటే కనీసం మీరు 10,000 మందితోటి కనీసం 10 సార్లు మాట్లాడాలి కదా. మీరు డబ్బులు ఇవ్వక్కర్లా, మీరు 10 సార్లు కూడా మాట్లాడకుండా నా పక్కన నుంచోని నా దగ్గర 100,000 మంది జనం వస్తారు. ఆ 100,000 మంది మనకు ఓట్లు లేరు, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నేనంటే ఇష్టం, మీరంటే ఇష్టం కాదు వాళ్ళకి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేనాని రాజకీయంగా దూకుడు పెంచారు. 2019 ఎన్నికల ఓటమితో నిరాశ చెందకుండా అవకాశం ఉన్న ప్రతిసారి ప్రజా సమస్యలపై స్పందిస్తూ వారికి అండగా నిలిచారు పవన్ కళ్యాణ్. అనేక సందర్భాలలో ప్రజా సమస్యలపై గళమెత్తిన పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా, జనగళం వంటి కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యారు. ఈ రెండు కార్యక్రమాలను రూపొందించడంతో పాటుగా బ్యాక్డోర్లో ఫీల్డ్ వర్క్ చేసి సక్సెస్ఫుల్గా రన్ అవ్వడంలో పిఏసీ చైర్మన్ నాదెండ్ల పాత్ర అభినందనీయమనే చెప్పాలి. తాజాగా వారాహి విజయయాత్ర కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. ఇటువంటి పరిస్థితులలో పవన్ హైదరాబాద్ నుంచి మకా మంగళగిరికి మార్చేశారు. అంతేకాదు రాజకీయంగా దూకుడు పెంచడంతో పాటుగా సొంత పార్టీలోని నేతల వ్యవహార శైలిపై కూడా దృష్టి పెట్టారు. ఇటీవలే మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ ముఖ్యనేతలపై అగ్రనేతలు పవన్, మనోహర్లు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకే కాదు పార్టీ శ్రేణులకు సైతం వీరి ఆవేదన ఆగ్రహం వెనుక మర్మం అర్థమైంది. అందుకని మన ఇష్టం వేరు, ఆ ఇష్టాన్ని ఓటింగ్ గా మలిచే ఆ విధానం వేరు. నాయకుడు కావాల్సింది 10,000 మందిని కనీసం 10 సార్లు కలవగలిగే ఒక కష్టం. రెండు, వాళ్ళ చేత ఆ ఇష్టాన్ని ఓట్లుగా మలుచుకునే ఒక ఓటింగ్ విధానం, ఎలక్షనీరింగ్ కెపాసిటీ. ఈ ఎలక్షనీరింగ్ కెపాసిటీ లేనప్పుడు కేవలం నా దగ్గర, నేను లాస్ట్ టైం నేను చేశాను అది కూడా చెప్తున్నాను మీకు, ఐ వాస్ బిల్డింగ్ ఎ పార్టీ. నేను కొత్త వాళ్ళకి అనుభవం ఇవ్వడానికి చాలా మందికి ఇచ్చేసాను, అది కూడా చాలా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇచ్చా. 2019 మోడల్ ఈసారి నేను చేయను, అది మీరు సంసిద్ధంగా ఉన్నాను. ఐ విల్ మేక్ షూర్ నా అనాలిసిస్ ఉన్నాయి, నేను దాని మీద డేటా తీసుకుంటాను, సర్వేలు చేయిస్తాను. ఎవరైతే నిలబడాలని అనుకుంటే వాళ్ళందరూ సర్వేలు తీసుకొని కనీసం 10,000 ఓటింగ్ వాళ్ళకి తెచ్చుకొని తీరాలి.
జనసేన ముఖ్యనేతలతో పార్టీ అధిష్టానం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి మీడియాను సైతం దూరంగా ఉంచాలని భావించారు. కానీ కట్ చేస్తే పార్టీ అధిష్టానం అనుకున్న దానికి భిన్నంగా సమావేశం మొదలైంది. ముఖ్యనేతలతో పాటు అనుచరగణం కూడా పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరయ్యారు. కీలక సమావేశం కాస్త సాధారణ సమావేశంగా మారిపోయింది. దీంతో పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కాస్త అసహనం వ్యక్తం చేయడంతో పాటుగా శుతిమెత్తగా హెచ్చరించారు. పార్టీ చెప్పినట్లు కాకుండా నాయకులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని మనోహర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేనాని సైతం ఎప్పుడూ మాట్లాడని విధంగా మాట్లాడారు. నా చుట్టూ చక్కర్లు కొడితే నాయకులవ్వరు అంటూనే త్యాగం, బాధ్యత, జవాబుదారితనం ఉంటే ప్రజలు మన వెంట నడుస్తారంటూ చురకలంటించారు. త్యాగం, బాధ్యత, జవాబుదారితనం ఎవరి దగ్గరైతే ఉంటాయో ప్రజలు మీ వెంటే ఉంటారు. ఒక పైట్ పైపర్ ఎలా వెళ్తే చిన్నపిల్లలంతా ఎలా ఫాలో అయిపోతారో ఈ త్యాగం, బాధ్యత, జవాబుదారితనం దగ్గర ఉన్న గుణాలు ఉన్న నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికైనా సరే ఆటోమేటిక్ మీ వెంట నడిచొస్తారు. మీ నాయకత్వం ప్రూవ్ చేసుకోవడానికి పదవులు కాదు, మీ గుణగణాలు, మీ ప్రవర్తన, అభిమానమే బలం. ఒకసారి అభిమాన బలం కూడా ఒకసారి బరువు అయిపోద్ది. ఎందుకంటే రోజువారి కార్యక్రమాలు చేసుకోలేము. కలిసిన నాయకులే మళ్ళీ కలిసి ఏంటి అని అడిగితే ఏం ఉండదు, జస్ట్ ఊరిని కలిసి అట్లా టైం వేస్ట్ చేసుకోవద్దు. బరువు అది నాకు. ఎందుకంటే మీరు మనం వెళ్ళాల్సింది నా చుట్టూ తిరిగితే నాయకులు అవ్వలేరు, నా చుట్టూ తిరిగితే నాయకులు అవ్వలేరు. పార్టీ పుట్టి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేటికి ఆ నేతలిద్దరే పార్టీని తమ భుజస్కంధాలపై మోస్తున్నారు. రాజకీయ పార్టీ అంటే ఒకరో ఇద్దరో నాయకుల వలన నడవడం, గెలవడం సాధ్యం కాదు. ప్రతి జిల్లాలో నాయకగణం పెరగాలి. అందుకు భిన్నంగా జనసేన పార్టీకి ప్రజాబలం ఉన్నా నాయకులు లేకపోవడం అగ్రనేతల ఆగ్రహానికి కారణంగా మారింది. అందుకే పార్టీ ప్రోత్సహిస్తున్న ప్రజల్లోకి వెళ్లకుండా పార్టీ ఆఫీస్ చుట్టూ, పార్టీ పెద్దల చుట్టూ తిరగడంపై శుతిమెత్తంగా క్లాస్ పీకారు జనసేనాని.